వెల్కమ్ టు ఏఎన్ న్యూస్. బుల్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం. తప్పటి వార్తలను ఖండించిన కాలనాయనగూడెం గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులు. పీఠాపురం పట్టణంలో జోరుగా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం. పీఠాపురం గవర్నమెంట్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి బీరా విజయశేఖర్. మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం. మంత్రి జగదీష్ రెడ్డి చేతిలోని మైక్ లాగేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కాలనాయనగూడెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదని, శానిటేషన్ చేయలేదని, అక్రమంగా మట్టిని అమ్ముకున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజం కాదని గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులు మీడియా ముఖంగా ఖండించారు. మా గ్రామానికి వచ్చి చూస్తే నిజ నిజాలు తెలుస్తాయని, గతంలో ఎవరూ చేయని విధంగా తమ సర్పంచ్ చల్లగుళ్ళ రవిబాబు అభివృద్ధి పనులు చేస్తున్నారని, తమ గ్రామం గతంలో కంటే ఇప్పుడు చాలా అభివృద్ధిలో ఉందని అన్నారు. ఇలాంటి అవాస్తవ కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని గ్రామస్తులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామ పంచాయతీ. నా పేరు కాలభత్తుల కృష్ణ. ఈ కలరాయనగూడెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, నీటి నిల్వ కావచ్చు, ఏ వర్క్ చూసినా గత రెండేళ్ల నుంచి, ఒక సంవత్సరంన్నర నుంచి మాత్రమే మాకు ఈ పనులు జరుగుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వాలు ఏవైతే ఉండొచ్చు అది మాకు అనవసరం. వాళ్ళు చేశారా లేదా అనే విషయానికి వస్తే అవి జరిగి ఉండొచ్చు, జరగక ఉండొచ్చు. ప్రస్తుతం మాత్రం నాడు నేడు కార్యక్రమం ద్వారా మా పాఠశాల, ఒకసారి చూడండి, గతంలో ప్రభుత్వ పాఠశాలకి పిల్లల్ని పంపించడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే దాని కాంపౌండ్ వాల్ లేక వెనక చెట్లు పెరిగి చాలాసార్లు వాపోయారు. మీ శాలరీ సాగిపోవచ్చు కానీ ఊళ్ళో పారిశుద్ధ్య కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని చెప్పి ఆయన తన సొంత ఖర్చులు పెట్టుకుని వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. అది ఎవరికోసం చేస్తున్నారంటే గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ఇవన్నీ ఫైనల్గా ఏంటంటే గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన ఫస్ట్ ప్రామిస్ చేశారు. దాన్ని నిలబెట్టుకుంటున్నారు, అదే వైపు నడిపిస్తున్నారు. ఇలా నడిచే అభివృద్ధి వైపు నడిచే గ్రామానికి రాళ్ళేయడం అనేది చాలా తప్పు. ఇలాంటివి సోషల్ మీడియాలో హైలైట్ చేసేవాళ్ళు, ఇప్పుడు గ్రామంలో ఏదైనా తప్పు నిజంగా జరిగి ఉంటే బహిరంగంగా వచ్చి అడగొచ్చు. ఇలా దొంగతనంగా సోషల్ మీడియాలో పేర్లు కూడా లేకుండా హైలైట్ చేయడం అనేది అదేంటంటే బురద జల్లడం లాంటి పని. నిజంగా గ్రామంలో ఏదైనా లోటు ఉందంటే డైరెక్ట్గా వచ్చి సర్పంచ్ గారిని అడిగేసి, సార్ ఇది లోటుగా ఉంది, ఇది చేయండి అని అడిగితే ఆయన చిటికలో చేస్తారు. మరి అలాంటివి మానేసేసి బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకున్నారంటే సంథింగ్, గ్రామాన్ని ఏదో పాడు చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. గ్రామాన్ని బాగు చేయాలనే ఉద్దేశం ఉంటే ఎక్కడ తప్పు జరుగుతుందో చూసి రెక్టిఫై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పొలంలో ఏదైనా చీడ పట్టింది అనుకోండి, వెంటనే రైతు ఫైండ్ అవుట్ చేసి దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తాడు. అంతేగాని పంట చేని నాశనం చేయడు కదా. ఇది కూడా అలాగే జరుగుతుంది. మిత్రులు, మరి కలరాయనగూడెం వాళ్ళు ఇచ్చారా, బయట వాళ్ళు ఇచ్చారా అనేది మాకు తెలియదు. అలా ఇవ్వడం తప్పని మేము అనుకుంటున్నాం. గ్రహించి అందరూ కలిసి యూనిటీగా వర్క్ చేయాలి, కలిసి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవుతేనే మన సర్పంచ్ గారు కూడా ఒక అడుగు ముందుకేస్తారు. ఆయన మనం 10 అడుగులు ముందుకేస్తే ఆయన ఒక 90 అడుగులు ముందుకు నడిపిస్తారు గవర్నమెంట్కి చెప్పి. మనం ఆయన 4 అడుగులు ముందుకేస్తే మనం 2 అడుగులు వెనకలాగామనుకోండి, ఇంకా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సో గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములై ఇలాంటివి తగ్గించాలని, గ్రామాభివృద్ధిని పెంపొందించాలని కోరుకుంటున్నాను. నా పేరు కిరణ్. నిజంగా ఇవాళ ఆరోపణలు చేశారు కలరాయనగూడెం పంచాయతీ మీద. నిజంగా అలాంటివి జరుగుతుంది. కోవిడ్ కేసులు ఇవాళ పెరుగుతున్నాయంటే వాళ్ళ ఇళ్లలో పొరుగురు వారిని తీసుకొచ్చి పేకాటి జోదం ఆడించడం, నెక్స్ట్ వాళ్ళ తోటల్లో డైలీ కూడా కోడి పందాలు వేస్తారు. ఆ కోడి పందాలు వేస్తానో 4 ఊర్లోళ్ళు కలిపి రావటం జరుగుతుంది. ఇలాంటి ఆరోపణల కంటే ఎవరికైనా చేతనం సాయం చేస్తే బాగుండదు. అలాగే అట్టాగే వాళ్ళు ఈ కోడి పందాలు పేకాట్లు వాళ్ళ ఇళ్ళల్లో తోటల్లో ఆపితే చాలా వరకు కరోనా కంట్రోల్ అయ్యింది. ఒక ఊర్లో నుంచి ఒక ఊర్లో వస్తుంది అంటే వాళ్ళ కోడి పందాలు జోదం వల్లే, వాళ్ళ పిల్లల్లో పేకాట్లు తోటల్లో కోడి పందాలు ఆపినట్లయితే 4 ఊర్లు జనం రాకుండా ఉంటే చాలు, మనం కరోనాని అరికట్టినట్టే. లింగపాలెం మండలం కల్లాయనగూడెం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు అల్లాడి వెంకట సుబ్బారావు. గత జూన్ నెలలో ఈ సంవత్సరం
దాల్వాల్ లేట్గా కటింగ్ అవడం వల్ల రైతులు ఎప్పటి నుంచో కూడా పంటలు సరిగ్గా పండుతలేదని సౌడు భూములు ఉన్నాయని మట్టి దాల్వని మమ్మల్ని ఆడటం జరిగింది ట్రాక్టర్లు అందరినీ కూడా దాల్వాల్ లేట్గా కటింగ్ అవడం కొద్ది లేట్గా మొదలెడటం జరిగింది రైతుల కోరిక మేరకు మేము పర్మిషన్ అంటూ తెచ్చి రైతుల పొలాల్లోకి మట్టి తోడటం జరిగింది జూన్ 6వ తారీఖున కాకపోతే కొంతమంది మా మీద కలరాయనగూడెం గ్రామంలో ప్రతి రాజకీయ సంబంధం లేకుండా రైతులందరూ ట్రాక్టర్లో కూడా వచ్చినాయి తోలుటాగి కానీ గెట్టిన వాళ్ళు అందరూ కూడా ఎవరికో నాయకులకు కానీ వీళ్ళకి కానీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అవన్నీ వాస్తవాలు కాదు ఎవరికి కూడా రూపాయి అనేది ఇవ్వాలి మేమంతరం కూడా యూనియన్గా చేరి ప్రతి ఒక్కరూ కూడా రైతులకు సహకరించి ఈ మట్టి తోడటం జరిగింది ఈ మీడియాలో వచ్చేవన్నీ కూడా అవాస్తవాలు అవి నమ్మొద్దు అవి ఎంత తప్పుడు సమాచారం ఎవరో గెట్టిన వాళ్ళు గెట్టినట్టు చెప్తున్నారు ఎప్పుడైనా ఈ 15 ట్రాక్టర్లు 7 దాలవాలు పండక చెరువులో మట్టి పొలాల్లోకి తోలమని రైతులు చాలామంది అడిగారు దానివల్ల దాలవా కటింగ్ లేట్ అవ్వటం వల్ల మట్టి తోలటానికి కూడా లేట్ అయ్యి జూన్ 6వ తారీఖుకి పర్మిషన్ తెచ్చాము పొలాల్లోకి రైతులందరూ తోలించుకున్నారు కొంతమంది సొంత ట్రాక్టర్లు పెట్టి వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు తోలుకున్నారు దీనికి గ్రామాధికారులకి సర్పంచులకి మేము ఏదో ఇచ్చేసాము వాళ్ళు ఏదో డబ్బులు మా దగ్గర వసూలు చేశారని సోషల్ మీడియా అంతా ఇట్ట ప్రచారం చేయటం మొదలుపెట్టింది అది మట్టికి చాలా వాస్తవంగా తప్పు నా పేరు గద్దలంకటేశ్వరరావు అండి పారిశుద్ధ కార్మికుడిగా చేస్తున్నాము ఏ పంచాయతీ కలరాయగూడెం అండి అయితే జీతాలు కూడా మాకు రాకపోయినా ప్రెసిడెంట్ గారు ఇస్తున్నారండి అది పంచాయతీ ఆఫీసులు పనిచేస్తున్నామయ్యా మరి ఆ జీతాలు రాకపోయినా ప్రెసిడెంట్ గారు మాకు ఇస్తున్నారు అది దినుకుంటున్నాను ఇది ఆగిపోయినాయి మా జీతాలు 11 రావట్లేదండి మాకు ఇస్తున్నారండి ఏదో కొద్ది గొప్ప ఇస్తున్నారు అది దినుకుంటే పని చేస్తున్నామండి తండ్రి ఆసంకాలంలో కూడా నీళ్ళకి చచ్చిపోతుంటే ఆయన బోర్ సొంత డబ్బులతో బోర్ వేపించి అందరికీ నీళ్ళేలాగ చేశాడు సెంటర్లో కూడా పైపులు పోతే అప్పటికప్పుడు 24 గంటలు పైపులు తెచ్చి పైపులు వేసాడు మాది అసీలు పెట్ట డ్రైనేజీ లేక ఎన్నో 70 సంవత్సరాలు మట్టి అడుగు నుండి వచ్చేది సర్దు అది 3 మంది జిల్లాల్లో వస్తు పడద్దామని లేచి గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు రేతుళ్ళు ఆ సర్దు వచ్చినప్పుడు అలాంటి డ్రైనేజీ కూడా ప్రెసిడెంట్ గారే కట్టాడు ఆయన ప్రెసిడెంట్ గారు రా క్రితమే దాన్ని కట్టాడు 2 సంవత్సరాల క్రితం పనులు చేసుకుంటా ఆయన ఊరిని అభివృద్ధి చేశాడు మరి ఇంకా మాకు చాలా ఆయన మేలు చేశాడు ప్రతి పండక్కి అడిగినా లేకపోతే మాకు జీతాలు ఆయనే జుద్దుతున్నాడు ఈ 2 సంవత్సరాల మట్టి ఆయనే ఇస్తున్నాడు డబ్బులు మాకు ప్రతి నెల కూడా మాకు 3,000 అడిగినా 5,000 అడిగినా 4,000 అడిగినా ఆయనే జుద్దుతున్నాడు అప్పటి నుండి మేము అందులో ఉండా కానుండి ఆయన వచ్చిన కానుండి ప్రెసిడెంట్ గారు వచ్చిన కానీ 2 సంవత్సరాల మట్టి ఆయనే జుద్దుతున్నాడు మాకు ఏ అడిగినా ఏది లోటైనా సరే మొన్న కూడా అలా ఆవిడ ఇలా డెలివర్ అని డబ్బులు లేకపోతే 5,000 రూపాయలు అప్పటికప్పుడు వాళ్ళ అకౌంట్లో వేసి పంపించేశాడు ఇక్కడ ఉండి రాజేష్ ఆయన కూడా ఇందులోనే పనిచేస్తాడు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే చర్యల్లో భాగంగా పీఠాపురం పట్టణంతో పాటు మండలంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు మరియు పి దొంతమూరు సర్పంచ్ లక్ష్మీ రమణ బాబ్జీ మాట్లాడుతూ మొదట్లో రకరకాల అపోహలు భయాలతో టీకా వేయించుకోవడానికి చాలా మంది ముందుకు రాలేదు ఈలోగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడడంతో వ్యాక్సిన్ పై ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మహమ్మారి నుండి రక్షించారు మంచి మనసుతో చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు పీఠాపురం గవర్నమెంట్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి బీరా విజయశేఖర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ఆదేశాల మేరకు మెగా క్యాంప్ నిర్వహించామని అన్నారు నియోజకవర్గం మొత్తం ప్రతి సచివాలయంలో కూడా ఈ కోవిడ్ యాక్షన్ వేయడం జరుగుతుంది ఇది నిజంగా చెప్పుకోవాలంటే చాలా గొప్ప విషయం అలాగే ఈ యొక్క నియోజకవర్గంలోనే కాకుండా స్టేట్ వైజ్గా మొత్తం ప్రతి సచివాలయంలోని కూడా ఈ కార్యక్రమం జరుగుతుందంటే అది జగన్ గారి గొప్పతనం అని చెప్పేసి మనందరికీ తెలుసు కాబట్టి ఈ కోవిడ్ యాక్షన్ ఎవరైనా మిగిలిగా ఉంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా యాక్షన్ ఎంచుకోవాలని చెప్పేసి ప్రతి
ప్రతి ఒక్కరిని కూడా కొట్టడం జరిగింది. అదే రకంగా ఈ కోవిడ్ యాక్షన్ మీద కొద్దిగా అపోహలు ఉన్నాయి. అపోహలు అన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్షన్ ఎంచుకుని ఈ కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే రకంగా గిరిజన శాసన సభ్యులకి పెన్నుం దొరబాబు గారికి ఈ రకంగా కార్యక్రమం చేసినందుకు ఆయనకి ప్రతి గ్రామం తరపు నుంచి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మెగా వ్యాక్సినేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది పిఠాపట్నంకి 2000 డోసులు రావడం జరిగింది. మరి పిఠాపట్నం ఉన్నటువంటి 15 సచివాలయాలు, ఈ 15 సచివాలయాలతో పాటు రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో కూడా ఈ యొక్క సెషన్ సెట్స్ ప్రారంభించడం జరిగింది. ప్రజలంతా కూడా మరి ఇప్పుడు బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి వ్యాక్సినేయించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రెండో డోసు పెండెన్స్ ఎక్కువ కనబడుతుంది కాబట్టి 40 సంవత్సరాలు నిండినటువంటి 84 రోజులు మొదటి డోసు కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా సెకండ్ డోసు వేయించుకోవడం కావద్దు. అదేవిధంగా ఫ్రంట్లైన్ వర్కర్స్, అదేవిధంగా హెల్త్ కేర్ వర్కర్స్ కూడా సెకండ్ డోసు తీసుకోవచ్చు. మరి ప్రెగ్నెంట్ మదర్స్ డాక్టర్ గారి సూచన మేరకు గర్భిణీలు కూడా మొదటి డోసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ మొదటి డోసు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మరి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చౌటుప్పల మండలం లక్కారంలో రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి చేతిలోని మైక్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాగేశారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పరస్పర తోపులాట జరిగింది. స్థానిక ఎమ్మెల్యేని కనీస సమాచారం లేకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రిని ఎమ్మెల్యే నిలదీశారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం కాదు, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి నల్గొండ మంత్రి జగదీష్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలని, లేకపోతే తన నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా ఇలాగే ఉంటుందని సవాల్ విసిరారు.
ప్రత్యేక జిల్లా హుస్నాబాద్ లో ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రహదారి పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా 5వ తరగతి చదువుతున్న బాలుడు టీవీఎస్ ఎక్సెల్ పై వస్తూ దర్శనమిచ్చాడు. బాలుడిని ఎస్ఐ శ్రీధర్ ఆపి వివరాలు అడిగితే ఆ బాలుడు ఎస్ఐకి తడబడుతూ సమాధానం చెప్పాడు. బండి ఎవరిచ్చారని ఎస్ఐ అడగగా తన తండ్రి ఇచ్చాడని, పెట్రోల్ కోసం పంపించాడని బాలుడు చెప్పుకొచ్చాడు. అనంతరం బాలుడి తండ్రితో ఎస్ఐ శ్రీధర్ మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి మైనర్ గా ఉన్న బాలుడు బండి ఇవ్వకూడదని హెచ్చరించి సురక్షితంగా బాలుడిని ఇంటికి పంపించారు. ఇక్కడ అమ్మన్నారా మరి ఎవరి తెలుసు తెలియకపోతే ఎట్లా తప్పిపోతే ఎట్లా ఎవరు ఎవరు తీసుకురామ్మా పెట్రోల్ తీసుకురామ్మా డాడా అత్త డాడా అత్త ఉండు ఏం కాదు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గండిపాలెం గ్రామ సమీపంలో ఒక వినూత్నమైన తాబేలు దొరికింది. ఎలమందల మల్లికార్జున పర్యవేక్షణలో జంతు ప్రేమికులు కంచర్ల ఉదయ్ కుమార్, కంచర్ల సిద్దేశ్వరయ్య, పిట్ల సునీల్ కలిసి సురక్షితంగా నీటి చెరువులోకి వదిలేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గండిపాలెం సమీపం ప్రాంతంలో ఒక వినూత్నమైనటువంటి ఒక తాబేలు అనేది చిక్కడం జరిగింది. ఇక్కడ కొంతమంది చిన్నారులు అసలు ఎలా చిక్కింది ఏందని విషయం ఆ సమాచారం సేకరిద్దాం. ఎక్కడ చిక్కింది ఏంది? మేము ఇలా తోటలోకి వెళ్తుంటే రోడ్డు మీద ఈ తాబేలు దొరకడం జరిగింది. ఈ తాబేలు ఇలా ఉండడం మేము చూడడం ఫస్ట్ టైం. మాకు ఇంత అరుదైంది దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని చంపకూడదు కాబట్టి దీన్ని మళ్ళీ డ్యాంలోకి వదిలేస్తున్నాం. చూడండి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తుంగభద్ర జలాశయం నుండి భారీగా నదికి ఇటీవలే చేసిన వరద నీరు కౌతాల మండలం కొసిగి మంత్రాలయం నందవరం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని ఆర్డీఓ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరూ నదిలోనికి వెళ్లకుండా నది దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. మంత్రాలయం నియోజకవర్గం అగసనూరు గ్రామం వద్ద గల ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద నీరు చేరుకోవడంతో దగ్గరలోని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగసనూరు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోని నీరు రాకుండా వేసిన రోడ్డు, కుడికాలువ నిర్మాణం కోసం పనులు చేపట్టి వాహనాలు వెళ్లడానికి రోడ్డు ఏర్పాటు చేసినందుకు ఈ వరద ప్రవాహం వలన ఆ రోడ్డు తెగిపోతే అగసనూరు గ్రామం నీట మునగడం ఖాయమని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరారు.
అణకట్ట ఇది. ఈ అణకట్టకి తుంగభద్ర డ్యాము నుండి భారీగా వరద నీరు చేరుకున్నాయి. ఈ వరద నీరు కోసం ఇలా వచ్చాయి. ఆర్టీఎస్ కుడికాల కోసం ఇక్కడ పనులు తోగారు. అదేవిధంగా అగస్నూరు గ్రామంలోకి నీరు వెళ్ళిపోకుండా భారీగా బందోబస్తుతో ఒట్టేసిన ఆ ఒడ్డుని ఆర్టీఎస్ కోసం పెంచేశారు. ఆర్టీఎస్ పనులు జరుగుతున్నందువల్ల ఈ వరద నీరు ఇలా తెగిపోయి ఖచ్చితంగా ఊర్లోకి పోయే అవకాశం ఉంది. ఇంకా నీళ్ళు వస్తే మాత్రం ఈ ఒడ్డు తెగితే అగస్నూరు నీట మునిగేది గ్యారంటీ. ఎందుకంటే ఈ ఒడ్డు బలంగా అయితే వేయలేదు, ఏదో ట్రిప్పర్ల కోసం ఇలా వెళ్ళి మట్టి వేసుకోవడానికి కోసం వేసాం. మట్టి మాత్రం తెగితే ఖచ్చితంగా అగస్నూరు గ్రామం నీట మునుగుతుందని ఇక్కడ ప్రజలు అందరూ తెలుపుతున్నారు. దీన్ని అధికారులు వెంటనే స్పందించి ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఆదోనిలో 6 బైక్ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 11 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, కొసిగి, ఆదోని ప్రాంతాల్లో రాత్రిపూట రోడ్డు మీద తిరుగుతూ బైక్లు చోరీ చేస్తున్నారని, ఎవరికి అనుమానం రాకుండా అక్రమ మద్యం తరలిస్తున్నారని, వీరిని ఆర్డీఓ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. పట్టుబడ్డ వారందరూ యువతనే, యువత చెడు అలవాట్లకు బానిసాయి, జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. అదోని తమ నిలుసుపడ చంద్రశేఖరు, వ్యవసాయ రమేష్, మా సిబ్బంది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర షేక్ నబీ రసూల్, తలారి గోవిందు, అంపయ్య నాగనేని ప్రసాద్, దున్నగేరి నరసింహులు నరసింహ, ఇదంతా కూడా కోసికి చెందినవారు. వీళ్ళంతా కూడా కర్నూలు ఫోర్త్ టౌన్లో, పెద్ద గడుపుల్లో, మరియు కోసికి ఆదని టౌన్లో సుమారుగా 11 టూ వీలర్స్ వివిధ కంపెనీస్కి చెందినవి దొంగతనం చేసినారు. ఇందులో ముఖ్యంగా షేక్ నబీ రసూల్ అనే అతని వీళ్ళందరినీ పెట్టుకొని ఈ దొంగలించిన ఈ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా కర్ణాటక మద్యం తరలింపులో భాగంగా వీటిని వాడేవాళ్ళు. నిన్న ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది అంతా చకచకంగా పట్టుకొని ఈ దొంగలించిన పనులు 11 బండ్లని గుర్తించినారు, దొంగిలించిన వాటిని. దీంట్లో 4 సెబ్బు కోసి ఎక్సైజ్ పోలీసు వాళ్ళు, 2 సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం, తప్పటి వార్తలను ఖండించిన కాలరాయనగూడెం గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులు. పిఠాపురం పట్టణంలో జోరుగా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం, పిఠాపురం గవర్నమెంట్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి బీరా విజయశేఖర్. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం. మంత్రి జగదీష్ రెడ్డి చేతిలోని మైక్ లాగేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.